దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ శ్రావణమాసం సోమవారాలు ఎలా మనం భగవదారాధన చేసుకోవాలి? ముఖ్యంగా శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి వైభవం గురించి చెప్పినప్పుడు సోమవారాలు వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. ఆ రోజుని వరిపిండితోటి దీపారాధన కుంది తయారు చేసుకుని వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన చేసుకోవాలి. స్వామిని షోడశోపచారములతో పురుష సూక్తంతో పూజించి వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చేసుకుని ఈ అఖండ దీపారాధనని మనం వెలిగించాలి. ఆపై పానకము, వడపప్పు, చనువిడి, కొబ్బరికాయ, అరటిపళ్ళు నివేదన చేయాలి. లక్ష్మీదేవికి కూడా కుంకుమార్చన కానీ, బిల్వార్చన కానీ, మారేడు దళాలతో అర్చన కానీ చేసుకోవాలి. కన్నింటికన్నా ప్రధానమైనది ఆ రోజుని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా సమయంలో నక్షత్ర దర్శనం అయిన తర్వాత మనం ప్రదోషంలో కూడా ఈ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకుని లేదా ఉదయం దీపారాధన చేసుకున్నప్పుడు సాయంత్రం మరల పునఃపూజ చేసుకుని అప్పుడు మనం భోజనం చేయడం వలన శ్రావణ సోమవారాలు చేసిన ఫలితం లభిస్తుంది. దానితో పాటుగా ప్రదోష సమయంలో శివార్చన చాలా విశేషంగా చెప్పబడింది. ఇక్కడ గనక మనం ఒక్కసారి పరిశీలించుకుంటే శివకేశవులకి ఎలాంటి తారతమ్యము లేదు, మనం శివకేశవుల్ని సమానంగా పూజిస్తున్నామని ఈ శ్రావణమాస వ్రతం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఆ రోజు ఉదయమే అభిషేకాలు చేసుకోవచ్చు, లేదా ప్రదోషంలోనే అంటే సంధ్యా సమయంలో చక్కగా శివపార్వతులకి శివుడికి అభిషేకం చేసుకుని సాంబ సదాశివ పరివార సమేతంగా అమ్మవారి ఆరాధన చేసుకుని ఆ సంధ్యా సమయంలో భోజన కాలాలు పూర్తి చేసుకోవాలి. ఈ రెండింటిని శ్రావణ సోమవారాలు చేయడం వలన అనేక శుభ ఫలితాలను పొందుతారు. జ్యోతిశాస్త్ర సమన్వయం ప్రకారం చంద్రుడు మనస్సును పరిపాలిస్తాడు కాబట్టి సోమవారం చంద్రుడి యొక్క వారం కాబట్టి ఈ శివకేశవుల ఆరాధన ఈ చంద్రుడికి వలన మనకు వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది. అంతేకాకుండా ఒక్క శ్రవణ నక్షత్రం వారే కాకుండా అన్ని నక్షత్రాల వారు కూడా ఈ శ్రావణ సోమవారాలన్నీ కూడా చేసుకోవడం వలన అనేక శుభ ఫలితాలను పొందుతారు. వీలు కానివారు, అనారోగ్యం ఉన్నవారు కనీసం సంధ్యా సమయంలో దీపం పెట్టుకుని నక్షత్ర దర్శనం చేసుకుని శివుడి యొక్క లేదా విష్ణువు యొక్క స్తుతులన్నీ చదువుకోవడం వలన కూడా చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. అంచేట శ్రావణ సోమవారాలు అనేవి చాలా విశిష్టమైనవిగా చెప్పబడ్డాయి. స్వస్తి.